పార్టీ ఎట్లా పార్టీకి సంబంధించి మన సర్వే రిపోర్ట్ ఇవ్వ వాస్త రైట్ ఇక తెలంగాణలో నేను ఒక సర్వే చేసిన ఇప్పుడు వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలకు తెలియాలి ఇది నిజం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా నిజాలను నిస్పష్టంగా చెప్పేటోడు ఒక రంజిత్ గానే రైట్ ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ప్రజల్లోకి వెళ్ళింది ఏం జరుగుతున్నది ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు అంటే ఏ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకు అంటే తెలంగాణ ప్రజల మీరు పూర్తి స్థాయిలో కూడా ఆలోచించండి అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి మీరు కనుక చూసుకుంటే అసలు నిజాలు ఏంటి వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూడరు ఇక తెలంగాణలో మేనిఫెస్టో ఉంది కదా మేనిఫెస్టోకి సంబంధించి బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్న తరుణంలో దానితో పాటుగా ఇప్పటికే చాలా హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక బిజెపి ఎలాంటి హామీలు ఎలాంటి అభ్యర్థులను కూడా ప్రకటించలే అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను సర్వే చేసిన సర్వే చేయడంతో ఆసక్తికరమైన విషయాలు నాకు వెళ్లడైనా రైట్ ఇప్పుడు ఆ సర్వేను నేను రిలీజ్ చేస్తున్నా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ వేదికగా దాదాపుగా ఆ నూట ఎనభై ఎనిమిది మంది కలిసి మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్వే చేసినాం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా నిజానికి తెలంగాణ రాష్ట్ర జరిగిన ఈ సర్వేలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేస్తున్నది అనే అంశం అయితే ఇక్కడ ఉన్న మ్యాటర్కు దాంతో పాటు నేను చేసిన సర్వేకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎట్లుంటది అని నేను చెప్తా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లిస్ట్ ఇంకింత లేటు అనే అంశానికి సంబంధించి మీరు చూసిరు బస్సు యాత్ర తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నది అని చెప్పి రైట్ ఈ విషయాన్ని నేను కాసేపు పక్కన పెట్టి అసలు సర్వేలో వెల్లడైన వాస్తవ విషయాలు ఏంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడరు రైట్ ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి ఇప్పటి వరకు నేను చేసిన సర్వే ఇది వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ వేదికగా నూట ఎనభై ఎనిమిది మంది సిబ్బంది అంటే మేమందరం కలిసి ఒక సర్వే చేసినాం ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు ఏంటి అంటే తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలకు సంబంధించి కాదు ఇప్పుడు పార్టీ ఎలా ఉండబోతుంది అనేది సర్వే వచ్చిన రిపోర్టు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజుల రిపోర్టు ఈ ఇరవై ఐదు రోజుల లో జరిగిన పరిణామాలు ఏంటి అనేది కూడా ఒకసారి మీకు చెప్తాను నేను ఏం జరిగింది అంటే కేసీఆర్ కు ఎట్ల లాభం కేసీఆర్ మళ్ళొకసారి గెలిచే ప్రమాదం ఉంది అనేది నేను చెప్పే ఇది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సర్వే ఎవడు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా సోకాళ్ళు చెప్పినా వాస్తవ విషయాలు అయితే చెప్తున్నాయి ఏంది అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రధానమైన అంశం ఏంది ఉందో చెప్తున్నాను నేను ఇక్కడ నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి నేను చర్చించబోతున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఎన్ని అంటే ఇప్పటి మీరు ఒకసారి చూడుర్రీ ఇక్కడ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే స్కోప్ ఉండే పోడగొట్టుకున్న చేతులారా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి ఇక్కడ మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది బలంగా ఉన్న పరిస్థితి కూడా మీ అందరికి కనబడుతుంది రైట్ ఈ మూడు పార్టీలే ఇక మీరు మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా ఆ మిగతా పార్టీల పరిస్థితి ఏంటి అంటే కూడా చెప్తాయినరు ఇక దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవి మెయిన్ అండి నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్న దాంట్లో ఇలా డిలేట్ కూడా ఇంకో పార్టీ అవుతుంది ఇక్కడ టీజేఎస్ కానీ తర్వాత బీఎస్పీ కానీ దాంతోపాటు కమ్యూనిస్టులు సిపిఐ కానీ లేదా సిపిఎం కానీ వీళ్ళకి సంబంధించి ఇంకేమైనా పార్టీలు ఉన్నాయా ఇక అంటే సర్వేలో జనసేన లేదు ఆ తెలంగాణ ప్రజలలో మళ్ళీ దాని తర్వాత వైఎస్ఆర్టీపీ లేదు కేఏ పాల్ పార్టీ లేదు ఇక్కడ పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ పార్టీలు ఇవి సరే ఏం జరిగింది అనేది ఆరా తీసే ప్రయత్నం చేసిన రైట్ ఇది మేము చేసిన సర్వేలో వెల్లడైన విషయాలు ఏంటి అంటే నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేల మీద ఉన్న అరాచకమైన వ్యతిరేకత ఉండే ఉంది ఉంటుంది ఉండే కానీ ఈ సర్వేలలో ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటి అంటే ఎమ్మెల్యేకి సంబంధించి భూ కబ్జా చేసిన భూ కబ్జా కావచ్చు రౌడీజం కావచ్చు దాంతోపాటుగా ఆక్రమణలు ప్రభుత్వ భూములకు సంబంధించిన ఆక్రమణలు ఇట్లా చెప్పుకుంటూ పోతే శాత భారతం ఉంటది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి కనబడింది అయితే ఇక్కడ జరిగిన ఇంతకాలం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే రివీల్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే స్కాప్ స్కోప్ ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు ఈ ఇరవై ఐదు రోజులలో నేను చేసిన సర్వే ఎందుకు అంటే ఇక్కడ కొన్ని అంశాలను మీరు వినాల తెలంగాణ ప్రజలారా బీజేపీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను మార్చడం ద్వారా బీజేపీ దాదాపుగా నలభై రెండు స్థానాలలో ఖచ్చితంగా గెలిచేది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే నలభై రెండు స్థానాలలో బండి సంజయ్ ఖచ్చితంగా తన యొక్క ప్రభావాన్ని చూపేది దాంతో పాటుగా వీళ్ళున్న ఎంపీలందరినీ కూడా రాజీనామా చేపిచ్చేసి వాళ్ళందరినీ కూడా వివిధ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేపించే బాధ్యత బండి సంజయ్ తీసుకునేది ఉండే అయితే బండి సంజయ్ కి సంబంధించి నలభై రెండు మందిని గెలిపించుకొని తెలంగాణలో హంగచ్చే పరిస్థితులు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగినప్పుడు జరిగిన పరిస్థితి ఆ తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించి ఇంకా తెలంగాణలో అసలు ఏం జరుగుతున్నది అనేది పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారితో పాటుగా వాళ్ళ టీంకు సంబంధించి టోటల్గా వాళ్లకున్న సోషల్ మీడియా వాళ్ళకు సంబంధించి ఇక్కడ సలహాలు ఇచ్చే వాళ్ళకు సంబంధించి ఏంది అంటే ఎన్నికల స్ట్రాటజీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా వాళ్ళు ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా సర్వేలు చేసి ఎట్లా స్ట్రాటజీ ఇచ్చిర్రు చాలా రకాలుగా కూడా అన్ని పరిణామాలను నేను లోపు నా పరిగణనలోకి తీసుకున్నా పరిగణనలోకి తీసుకున్న తర్వాత జరిగిన ఒక అంశం ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలే పెద్ద మైనస్ ఇది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ రెండోది ఒక మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రకటించలే ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిపోయింది ఇది బీజేపీకి మైనస్ అయిపోయింది అయితే దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మళ్ళీ నియామకం చేస్తే ఎంత లేదన్నా ఒకటి నుంచి ఎనిమిది స్థానాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా వస్తాయి ఒక పదన్నా సంపాదించుకుంటారు చివరికి మూడన్నా వస్తాయి గుర్తు సో ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఇది బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో లాభం జరిగింది దాంతో పాటు మేనిఫెస్టో ప్రకటించకపోవడంతో ఇది బీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బీఆర్ బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో లేదు ఇది నేను చేసిన సర్వే ఆధారంగా చెప్తున్నా సో ఇప్పుడు ఏంది అంటే వీళ్ళకి సంబంధించి వీళ్ళకై వీళ్ళు పూర్తిగా కూడా వాళ్ళు తవ్వుకున్న బొందల వాళ్ళే పడ్డరు అనే విషయానికి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇక్కడ ఏంది అంటే బీజేపీ ప్రధానంగా పతనం బండి సంజయ్ లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధించిన ఆరోపణలు ఆ తర్వాత సెంట్రల్లో మాట్లాడిన లీడర్లు తర్వాత స్టేట్ కచ్చి మాట్లాడిని ఏది కూడా టాలీ కావకపోవడంతో ఈ ఈ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు అయిపోయింది దీని తెలంగాణలో చరిత్ర అయిపోయింది ఇంకా మీరు మాట్లాడద్ది రైట్ ఇక అయిపోయింది ఇంకా అవుట్ ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కల్లోలంలో ఉంది అని చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ కల్లోలం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికలకు ముందు కర్ణాటక ఎన్నికల తర్వాత అనే అంశానికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే ఎన్నికల తర్వాత కర్ణాటక ఎన్నికల తర్వాత భారీ స్థాయిలో పుంజుకున్నది ఏది అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం కానీ ఇటు వరంగల్ కానీ సరోర్ స్టేడియం కానీ తుక్కుగూడ కానీ ఈ ప్రతి సభ కూడా కలిసి వచ్చింది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరు గ్యారంటీ ఇచ్చిందో ఇది ప్రజల్లోకి మౌత్ టు మౌత్ ప్రచారం వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టో మస్త్ ఇది చాలా మేనిఫెస్టోకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇది వీళ్ళకు ప్లస్ పాయింట్ గా మారిపోయిన పరిస్థితి ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కాస్త కష్టపడితే బయటపడుతుంది అనేది వాస్తవమైన విషయం దీంట్లో ఇప్పుడు నాకు అందిన సర్వే ప్రకారం మాత్రం ముప్పై ఎనిమిది స్థానాలను అయితే ప్రస్తుతం వీళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే ఇంచుమించు వీళ్ళు గెలిచినా కూడా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత స్థాయిలో గెలుస్తారు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థి మినిమం జస్ట్ వెయ్యి నుంచి ఎనిమిది వేల తేడా మెజార్టీతోనే గెలిచే అవకాశాలు ఎవరు ఓడిపోయినా గెలిచిన కూడా జస్ట్ వెయ్యి రెండు వేల ఉంటది అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ ప్లస్ దాంతో పాటు వీళ్లకు లీడర్షిప్ తల వండిన నేతలు తల ఏంటి అంటే నెత్తికి మొత్తం తెల్లెంటికి వెళ్ళిన నేతలు అంటే రాజకీయ కురు వృద్ధులు అంటారు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చాణక్యులు అందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇది చాలా ప్లస్ పాయింట్ దీనికి కానీ పెద్ద మైనస్ ఏంది అంటే ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం ఈ అభ్యర్థులకు సంబంధించి ప్రకటించకపోవడంతో పాటుగా ఇందులో కొత్తగా బీసీ నినాదం తెరమీదకి రావడం దీంతో పాటు కేవలం రెడ్డిలోనే కాంగ్రెస్ పార్టీ ఏలుతున్నారు అని చెప్పడం దాంతో పాటు దీంట్లో ఎస్సీ గాని ఎస్టీ గాని మైనారిటీ గాని దాంతో పాటుగా గిరిజన గాని ఇతర ఇతర ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకుంటది అనేది గతంలో నమ్మకం ఉండే ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి చే గుర్తు అని చూపెడితే ఖచ్చితంగా ఏంది అంటే ఒక ముప్పై వేల ఓట్లు పడేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే కల్లోలంలో కాంగ్రెస్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ ఉంది ఎందుకు కల్లోలం అంటే ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వెళ్లడం దాంతోపాటు ఇటు కేటీఆర్ కానీ మంత్రి హరీష్ రావు ప్రతి నియోజకవర్గాన్ని చుట్టూ వేస్తున్న పరిస్థితి కానీ ఇప్పటి వరకు వీళ్ళు అభ్యర్థులను ప్రకటించకపోవడం ఈ అభ్యర్థులు డోర్ టు డోర్ క్యాంపెయిన్కు వెళ్ళకపోవడం అభ్యర్థులు ఎవరు అనేది కాస్త ప్రజల కోసం గందరగోళ పరిస్థితి ఉన్న పరిస్థితులలో వీళ్ళను ఏమీ చేయలేకపోయిన పరిస్థితి కనబడే సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అభ్యర్థనం ప్రకటించకపోవడంతో పూర్తి స్థాయిలో సెకండ్ ఫేజ్ లో ఉంటది దాదాపుగా వీళ్ళు బీజేపీ ఒకటి నుంచి మూడు స్థానాలు గెలుస్తాయి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముప్పై ఎనిమిది నుంచి పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిది మధ్యలో వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది ఇక అంతకు మించి అంటే వీళ్ళు అభ్యర్థులను ఆ ఎన్నికల సరళికి వెళ్ళి వీళ్ళు ప్రచారం చేసే తీరు కానీ అక్కడ ప్రజలను వీళ్ళను ఏ విధంగా నమ్ముతారు అనేది మనకు సెకండరీ తెలిసిపోతుంది ఇక బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్లు ఉన్నాయి ఒకటి వీళ్ళ మైనస్ పాయింట్లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా అవినీతి చేసిన వాళ్ళు ఉన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు అధికారులను తిట్టినోళ్ళు ఉన్నారు దాంతో పాటుగా చేయి చేసుకున్న ఎమ్మెల్యే ఉన్నారు వీళ్ళు నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ యొక్క అఫిడవిట్ లో కూడా గతంలో కూడా తప్పుల తడకగా కూడా కోర్టుకు సమర్పించిన వాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాలుగా జరగడం వీళ్ళకి పెద్ద మైనస్ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంది అంటే అధికారానికి సంబంధించి వీళ్ళ చేతిలో ఉండడం వల్ల వీళ్ళ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఇప్పటికే మూడు కూడా ప్రజల్లోకి వెళ్ళు ప్రజల్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళకి ఏం జరిగింది అంటే ఎక్కడ ఎవరున్నా కూడా వాళ్ళని పార్టీలోకి జేల్చుకుంటారు ఏంటంటే రైలు బండి లేక లాక్కపోతాను అసలు అది పట్టాలు దపుతదా లేకపోతే ఏమైతుంది సెకండరీ విషయం కానీ లాక్కపోతాలు సో ఇది వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు సంబంధించి సో ఈ మూడు పార్టీలకు సంబంధించి ఒక గట్లు ఉన్నది నేను చేసిన సర్వేలే ఇక ఏంది అంటే మరి ఎవరు అధికారంలోకి వస్తారన్న అంటే ఇప్పటి వరకు మళ్ళీ బీఆర్ఎస్ స్కోప్ ఎక్కువ కనబడతాను ఇది వాస్తవం అన్న నిజం బీఆర్ఎస్కే స్కోప్ ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే హంగచ్చే పరిస్థితులు ఉండొచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో అన్ని పార్టీలు కలిసి ఒక మోపు అయితేనే కూడా ఆడ తెలంగాణలో అధికారంలోకి రాలే అప్పుడు కా మహాకూటమి పేరుతోని అన్ని పార్టీలు తెలంగాణలో ఉన్న ఏ టు జెడ్ అన్ని ఏకతా ఇప్పుడు మైనస్ ఏంటి అంటే వివిధ పార్టీలకు సంబంధించి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏమైతుంది అంటే ఈ పార్టీలన్నీ పూర్తిగా కూడా ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల వ్యతిరేకమైన ఓటు దేని పార్టీదే దానికి ఓటు చేరుకోవడం వల్ల బీఆర్ఎస్ అనుకున్న దానికంటే తక్కువ స్థానాలు వచ్చిన బయటపడే అవకాశాలు ఉన్నాయి ఏంది అంటే ఇది బార్డర్లో ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అది ఉంది ఇగో నేను చెప్పిన కదా ఇగో చూడు అది వాస్తవమైన విషయం నేను చెప్పిన సర్వేలలో ఏదైనా తప్పు ఉంటే నన్ను అడుగురు చెప్తున్నాను బరాబరికి అదే జరుగుతుంది నేను చెప్తున్నా కదా ఇక్కడ ఏంది అంటే నాయకత్వ పటిమలు ఉన్నాయి డబ్బు ఉన్నది కాదు ప్రజల్లోకి మేనిఫెస్టో ఎంత త్వరగా ప్రకటించడం అంతే ముందుగా అభ్యర్థన ప్రకటించడం వాళ్ళు ఇప్పటికే రెండు మూడు దఫాలు నియోజకవర్గం మొత్తం చుట్టువేయాలి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే స్కోప్ ఉంది కానీ ఇప్పుడు అది కనబడని పరిస్థితి ఇక చూడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పార్టీ సీఈస్ తుది నిర్ణయం ఏంది టికెట్ ఖరారు విషయంలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇదే తుది నిర్ణయం స్క్రీనింగ్ కమిటీ ఇచ్చే పేర్లు కేవలం ప్రపోజల్ మాత్రమే సాధ్యమైనంత త్వరగా ఫస్ట్ లిస్ట్ రిలీ రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం రెండు మూడు రోజులలో నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారంటే ఎంత ఘోరమైన విషయం ఇది బీఆర్ఎస్ కుటుంబ బీఆర్ఎస్ ను కుటుంబం నడిపిస్తుంది వాళ్ళు ఎవరికి సీట్లు ఇవ్వాలంటే వారికి అనౌన్స్ చేయవచ్చు కానీ కాంగ్రెస్ నేషనల్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అంటూ విధానాలు ఉన్నాయి సాధ్యమైనంత వరకు కూడా బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తారు భయపడ్డరు కాంగ్రెస్ లో బీసీ నినాదం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో భయపడతాడు భయభ్రాంతలకు గురవుతున్నారు నిజమేది వాస్తవం